లేఖనం అనైందా? ఓకేనండి. 19/6/2019 క్రితం ఆదివారం మీకు కొత్త టైటిల్ మొదలు పెట్టాం. ఒకసారి ఆ పాత మన వారం చెప్పిందంతా ఒక 2 నిమిషాలు మీకు వివరించి ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోతున్నాం. టైటిల్ అండి, బాల్య దినములందే సృష్టికర్త స్మరణ. టైటిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రసంగి 12:2 అని చెప్పాను. దాంట్లో మనకి 7 పాయింట్లు ఉన్నాయి. ఓ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పిల్లలకు చెప్పటం వినిపించడం కాదు కానీ కూర్చోబెట్టి ఖచ్చితంగా నేర్పించాలి అని చెప్పాం. పాయింట్ నెంబర్ 2లో బాల్య దినముల వయసు ఎంత అంటే 12 సంవత్సరాలు అని చెప్పాం. బాల్య దినాల్లో పిల్లల మనసు ఎలా ఉందంటే పూర్తిగా చెరిపివేసుకున్నారని ప్రకటన గ్రంథంలో ఆది కాండంలో చూపించడం అనేది జరిగింది. పాయింట్ నెంబర్ 3లో ఏం చెప్పామంటే ఎలా నేర్పించాలి, బెత్తం పట్టుకునైనా సరే వాక్యాన్ని నేర్పించాలి. పాయింట్ నెంబర్ 4లో బాల్య దినములందే సృష్టికర్త గురించి నేర్పించడం అవసరమా అంటే పౌలు గారు కానీ తిమోతి కానీ వాళ్ళందరూ ఏ వయసు నుంచి నేర్చుకున్నారంటే బాల్య దినాల నుంచే నేర్చుకున్నారు. పాయింట్ నెంబర్ 5లో సంఖ్యాకాండ 30:16 చూపించానండి. ఏంటంటే చిన్నపిల్లలకి ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్తే వాక్యం అర్థమైద్దా, అర్థమైద్దా అంటే భార్యలకు, భర్తలకు, తల్లులకు, తండ్రులకు, బాలురకు కూడా నేర్పించవలసిన మాటలు బైబిల్లో ఉన్నాయి. ఎలా నేర్పించాలో కూడా మీకు ఆ రోజు చెప్పిన పాయింట్ నెంబర్ 6, వారి నడవడి మనకు ఎలా తెలుస్తుందంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడద్ది, వారి చేష్టలను బట్టి మనకు తెలుస్తుందని చెప్పిన పాయింట్ నెంబర్ 7లో యేసుక్రీస్తు బాల్యదినాలు ఎలా ఉన్నాడు, వినడం, ప్రశ్నించడం, ప్రత్యుత్తరం ఇవ్వడం, ఇది సమాధానం ఇవ్వడం. పాట నెంబర్ 2లో ఏం చెప్పామంటే బాలులకు నేర్పించడం ఎలా, దాంట్లో చూపించిన రిఫరెన్స్ ఒకటే, సామెతలు 22:16, బాలుడు నలవలసిన త్రోవను వాడికి నేర్పించము. ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్తే త్రోవ అనేది వే అని ఉంది. వాడికి చూపించవలసిన త్రోవ ఏది అంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు కదా, అదే త్రోవ. ఎవరిని చూపించాలంటే బాలులు నడవలసిన త్రోవ ఏది అంటే క్రీస్తు మార్గము అని ఒక 6 గంటలు చెప్పడం అనేది జరిగిన తర్వాత పార్ట్ 3లో పిల్లలకు ఒక కథ చెప్పి తర్వాత ఇంకోటి ఉపమానం చెప్పి ఆ ఉపమానాన్ని తీసుకొని ఒక రెఫరెన్స్ కలపాలి, ఖచ్చితంగా నేర్చుకుంటారండి. ఆ విధానంలో మీకు ఒక రెఫరెన్స్ చూపించాను, ఏంటది, క్రితం ఆదివారం సముద్రాల నదులన్నీ కలిసి సముద్రంలో కలుస్తున్నాయి, అలాగే దేవతలు ఎంతమంది ఉన్నా ఒకే దేవుడు అని అందరూ అంటున్నారు. కానీ ఎంతమంది ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ఏం చెప్పాడు, నా ద్వారానే తప్ప పరలోకానికి ఎవరు కూడా తండ్రి దగ్గరికి రారు అని చెప్పి దానికి ఉపమానంతో వివరించడం అనేది జరిగింది. ఈ 3 పాఠాలు మీకు యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి, ఎప్పుడైనా సరే మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. టైటిల్తో సహా రాసేసారు, చక్కగా మీరు ఓపెన్ చేయగానే క్లియర్గా మీకు కనపడుతుంది. ఈరోజు పార్ట్ 4 ఏమండి, ఈ ఉపమానాలు చిన్నపిల్లలకు చెప్పడానికి మాత్రమే ఉపయోగపడతాయి అనుకుంటే పొరపాటు అండి. మనం పాఠాలు చెప్పేటప్పుడు ఎక్కడైనా ఈ ఉపమానాన్ని మనం వాడుకోవచ్చు. ఈరోజు పార్ట్ 4 అండి. పాఠం పేరేంటంటే సంతోషం ఎలా రాబట్టుకోవాలి, లెసన్ నెంబర్ 4 అండి, సంతోషాన్ని ఎలా రాబట్టుకోవాలి. ఇప్పుడు మీరు వింటున్న పాఠం ఎవరిదండి, 12 సంవత్సరాలలోపు పిల్లలది. అలాగనే మనకు అర్థం కాదని అనుకోవద్దు, ఆ మనసుతో అండి ఉండండి. ఫస్ట్ వాళ్ళకి, పిల్లవాడికి ఎవరైనా సరే 12-15 లోపు వాడికి ముందు చిన్న ఒక కథ చెప్పామనుకోండి, ఖచ్చితంగా కూడా మన దారిలోకి వచ్చేస్తాడు. పిల్లవాడికి ఆహారం అరుగుదల గురించిన పాఠం చెప్పాలనుకోండి, వాడిని కూర్చోబడారు ఈరోజు పొద్దున్నే ఏం తిన్నావరా అని అడిగితే ఏదో చెప్తాడు. అది ఎక్కడికి వెళ్ళిందో తెలిసారా అంటే ఏమంటే టీచర్ గారు నోట్లో వేసుకుని మింగేసి మంచిగా తాగాను అంటాడు. ఎక్కడికి వెళ్ళిందో నేను చెప్తాను ఎన్రా అంటే ఇంట్రెస్ట్గా వింటాడు. అలాగే ముందు ఒక కథ ఏంటంటే, ఒక రాజుగారు అన్నారండి, మనం బైబిల్ పాఠాలు కూడా ఉపమానం ఉపయోగించుకోవచ్చు. రాజుగారికి ఉన్న పిచ్చి ఏంటంటే ప్రశ్న అడగడం, ఆ ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్పారనుకోండి బహుమతులు ఇవ్వడం. ఒకవేళ ఈయన ఓడిపోతే ఇస్తాడు, ఒకవేళ గెలిస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాడు. పిచ్చి అనమాట ఈ రాజుగారికి ఉన్న పిచ్చి. అలా ఎంత ముదిరిపోయిందంటే ఇక రాజ్యంలో ఉన్న సమస్యలన్నీ వదిలిపెట్టేసి ఇదే పని, దా మా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పు, లేదా నువ్వు నన్ను అడిగి నేను చెప్తా. బాగా ముదిరిపోయి ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే బంధువులు స్నేహితులు అందరూ వచ్చారు. ఈ పిచ్చి ముదిరిపోయి ఏం చెప్పాడంటే, ఏమంటే ఇప్పుడు పొలం అంటే పెద్ద విలువ ఉందండి, ఒకప్పుడు మా మామ 3 ఎకరాలు కొంది, నేను 10 సెంట్లు కొనలేను ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. అవునా, అంటే పొలానికి ఎప్పుడు విలువ ఉంది, ఇప్పుడే విలువ ఉంది, రాజుల కాలంలో పెద్ద విలువ ఉండదు. కాబట్టి నేను ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం మీరు చెప్తే 10 ఎకరాలు పొలం రాసిచ్చేస్తాను అన్నాడు. లేదంటే
మీ పొలంలోనూ ఒక ఎకరాల పంట నాకు ఇస్తే చాలు అన్నాడు. అందరూ ఒప్పుకున్నారు. ప్రశ్న ఏంటంటే, మీరు నన్ను ప్రశ్న అడగాలి, దానికి సమాధానం నేను చెప్పాలి. ప్రశ్న ఎలా అడగాలంటే, మీరు ఒక అబద్ధం చెప్పాలి, అది నిజమని నిరూపించాలి. చెప్పింది విన్నారు మీరు. మీరు ప్రశ్నలాగా ఏమి అడగాలి? నన్ను ఒక అబద్ధాన్ని అడగాలి, అది నిజమని నిరూపించాలి. మనం ఏదన్నా ప్రశ్న అడిగామనుకోండి, అది ఏమవ్వాలి? అబద్ధం అవ్వాలి. మనం ఎందుకు రాబో, మనకెందుకు వచ్చింది, మనం ఏ ప్రశ్న అడిగినా అది అబద్ధం కాదన్నాడు అనుకోండి, అనవసరంగా ఎకరంలో పంట ఇవాళ ఎందుకు వచ్చిందని ఎవరు ముందుకు రాలే. 5 రోజులైంది, 6 రోజులైంది, 7 రోజులైంది. ఇది పిల్లవాడిని అడగాలి మనం. వాడు కాసేపు ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు. ఆలోచించినప్పుడు ఏమైందంటే, బ్రెయిన్లో ఉన్న కణాలన్నీ ఎక్సర్సైజ్ అవుతాయంటండి. వాడు ఎలాగ చెప్పలేడు, వయసు తగ్గదు కాబట్టి. ఏం చెప్పాలంటే, ఇప్పుడు మంత్రి గారు వచ్చారా, మంత్రి గారు ఏం చెప్పారంటే, నేను అడుగుతాను రాజుగారు ప్రశ్న, నేను చెప్పే ప్రశ్న తప్పు కానీ అది నిజమని నిరూపిస్తానన్నాడు. అడుగు అన్నాడు, మీ 10 ఎకరాల పొలం నాకు రాసి ఇచ్చేశారండి అన్నాడు. ఏమన్నాడండి? మీ 10 ఎకరాల పొలం నాకు రాసి ఇచ్చేశారండి, ఇది తప్పు కదండి అన్నాడు. రాసలేదు కదండి. కాబట్టి రాజుగారు ఏమన్నారు, నిజం, ఈ ప్రశ్న అబద్ధమే, మరి నిజమని నిరూపించు అన్నాడు. అప్పటి వరకు కామ్గా ఉన్న రాజుగారికి ఆలోచన పట్టింది, నిజమని నిరూపించాలంటే రాసివ్వలేదు అన్నాడు. ఒకవేళ రాసిచ్చేస్తే కాబట్టి ఏం చేయాలి అర్థం కాక చివరికి ఏం చేశాడు రాజుగారు, ఒప్పుకొని తీరాడండి. అబద్ధాన్ని ఏం చేశాడు ఇప్పుడు? ఓడిపోయాడు కదా. ఓడిపోయాడు కాబట్టి ఏం చేయాలి? రిచ్ చేయాలి. ఇప్పుడు అబద్ధం అనుకున్నది ఏమైంది? నిజమైంది. పిల్లవాడు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాడండి. ఇప్పుడు వీడిని తీసుకుని ఒక రెఫరెన్స్కి తీసుకెళ్ళి కలపాలి. ఇప్పుడు ఏం చెప్తానంటే, మీకు ఉపమానం చెప్తాను, జాగ్రత్తగా ఉండి, చాలా బాగుంటుందండి. ఇది మన బైబిల్కి సంబంధించి ఏ పాటల్లో వాడుకోవచ్చు. ఒక భవన నిర్మాణం జరుగుతుంది, 15 స్టేర్ల అపార్ట్మెంటు. అపార్ట్మెంట్కి సంబంధించిన ఇంజనీరు పై స్టేర్లో నుంచి కింద పిల్లలు ఆడుకుంటుంటే చూస్తున్నాడండి. ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు, 4 రోజులు చూశాడు, 5 రోజులు, 15 రోజులు చూస్తే ఆయనకు ఒక విషయం అర్థమైంది. 15 మంది పిల్లలు చిక్చుక్కు రైలాట ఆడుతున్నారు. చిక్చుక్కు రైలాట అంటే ఒకటి ఇంజిను, మిగిలిన వాళ్ళందరూ పెట్టెలు. ఒకరోజు మొదటి వాడు ఇంజిన్ అయితే వాడు చివరి పెట్టుకెళ్ళాలి తెల్లారి. ఈ రెండో వాడు ఇంజిన్ అవుతాడు. ఇలా 15 రోజుల పాటు చూశాడండి. రోజుకు ఒకటి ఇంజిన్ అవుతాడు, చాలా బాగుంది. కానీ ఒక పిల్లవాడు కొంచెం దూరంగా నుంచుని, షర్ట్ లేదండి, డ్రైర్ మాత్రం వేసుకుని ఒక జెండా పట్టుకుని నుంచుని ఉన్నాడు. ఈ 15 మంది ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారో వాడు అదే సంతోషంతో జెండా పట్టుకుని నుంచున్నాడు. 15 రోజుల నుంచి చూశాడు కదండి. 16వ రోజు ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రతిరోజు ఒకటి ఇంజిన్ అవుతున్నాడు, ఒకటి భోగి అవుతున్నాడు. ఈరోజు ఇంజిన్ అయిన వాడు 15 భోగి అవుతున్నాడు, రేపు ఇంజిన్ అయిన వాడు మళ్ళీ 15 భోగి అవుతున్నాడు. ముందుకు వస్తున్నారు, అందరూ మారుతున్నారు, కానీ నువ్వు మాత్రం మారకుండా జెండా పట్టుకుని ఎందుకు నుంచున్నావు అని అడిగాడు. వాళ్ళందరూ మారినట్టు మారట్లా అన్నాడు. ఫస్ట్లో అండి, నేను ఆట ఆడటానికి వచ్చాను. ఈ 15 మంది చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలు బాగా ధనవంతులండి, నాకు ఒంటి మీద వేసుకోవడానికి షర్టు కూడా లేదు. నన్ను వీళ్ళతో ఆడితే వాళ్ళ అమ్మ నాన్నలు ఊరుకోవట్లేదు, కాబట్టి నన్ను ఆడనివ్వకపోతే నేను వెళ్ళిపోయాను 2 రోజులు. 3వ రోజు నేను మా ఇంటి దగ్గర నుంచి వేరే ఊరు వెళ్ళినప్పుడు ట్రైన్ ఎక్కాను. ఎంత పెద్ద ట్రైన్ అయినా ఒక మనిషి పట్టుకుని రెడ్ క్లాత్ పట్టుకుంటే ట్రైన్ ఆగిపోయింది. తర్వాత గ్రీన్ క్లాత్ పట్టుకుని ఇలా ఊపితే ట్రైన్ కదిలింది. బాగా చూశానండి. వచ్చిన తర్వాత వీళ్ళందరితో, నేను మీతో కలిసి ఆడను కానీ ఒక రైలు కదలాలన్నా ఆగాలన్నా జెండా కావాలి, నేను 2 జెండాలు తెచ్చుకుంటాను, రెడ్ గ్రీన్, కాబట్టి నేను రెడ్ ఆపితే మీరు ఆగిపోవాలి, నేను గ్రీన్ ఎక్కితే ఎత్తాలి. మీ 15 పెట్లు ఇప్పుడు ఎవరు కంట్రోల్లోకి వెళ్ళిపోతే? వీడి కంట్రోల్. వీడు ఎంత సంతోషంగా ఉన్నాడు చూసారా. నేను వెళ్ళమంటే 15 మంది వెళ్ళాలి, నేను ఆగమంటే ఆగాలి. ఇప్పుడు సంతోషాన్ని ఎక్కడైతే కొన్నాడండి వీడు? బాధపడకుండా అదే రైలు ఆటలో వాళ్ళు ఆడనివ్వనప్పటికీ అదే రైలు ఆటని ఎవరి కంట్రోల్లో తెచ్చుకున్నాడండి? వాడి కంట్రోల్లో తెచ్చుకున్నాడు. ఎంత చెప్పి రెఫరెన్స్ చూపించాలి. ఇప్పుడు చూడండి, ఎఫెసీ పత్రిక, తిమోతి పత్రిక చూద్దాం. సంతోషాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలండి? మనమే సృష్టించుకోవాలి. దానికి సంబంధించిన రిఫరెన్స్ అమ్మ వినండి. 1వ తిమోతి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం.
1 తిమోతి పత్రిక 6:8 8:8 సగం నుంచి చూడండి. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి ఓ మనకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది పొందము. వీడికి ఏమి లేదు, షర్ట్ లేదు. షర్ట్ లేకపోయినా తృప్తిగా ఉన్నాడండి, ఖచ్చితంగా తృప్తిగా ఉన్నాడు. వాళ్ళకంతా సంతోషంగా ఆడుకుంటున్నాడు. ఇంకా నయం వాళ్ళు పెట్టిలాగా వారు ఆ గ్రౌండ్ అంతా తిరిగి రావాలి. వీడికి కదిలే పని లేదు, మెదిలే పని లేదు. స్టాప్ అంటే ఆగాలి, రన్ అంటే పరిగెత్తాలి. సంతోషాన్ని ఏం చేసుకున్నాడండి వాడి. మనం కూడా సంతోషం అనేది ఎక్కడో లేదు, మనంతటా మనమే సృష్టించుకోవాలి. అది అది మనం విద్యార్థికి చెప్పవలసింది. లేకన స్టాప్ చేయమా. తర్వాత అండి, మన లక్ష్యం ఏమిటి, మన లక్ష్యం